ఎంజీఎస్ కి స్వాగతం. నా పేరు విజయ్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం మురుమండ వీరవరం దామిరెడ్డిపల్లి మాధవరాయుడిపాలెం గ్రామాల రహదారి కూడలిలో ఏడాది క్రితం కల్వర్టు కూలిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆందోళన చేసిన రైతులు యువకులు ఈ సందర్భంగా మురుమండ గ్రామానికి చెందిన తెలుగుదేశం జిల్లా కార్యదర్శి ప్రతిపాటి రామారావు చౌదరి ఎంజీఎస్తో మాట్లాడారు. మండల కేంద్రం కడియం గ్రామానికి వెళ్లే ప్రజలకు ఈ జంక్షన్లో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, నర్సరీ నుండి మొక్కల నోళ్లతో లారీలు ఎదురుపడితే రైతులు విద్యార్థులకు ప్రమాదాలు జరిగాయని, అలాగే రోడ్డు పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని రామారావు చౌదరి అన్నారు. నర్సరీ రైతు గుబ్బలవారిపాలెనికి చెందిన కడియాల సుబ్బారావు మాట్లాడుతూ, జంక్షన్ అంతా గోతులమయమై ప్రమాదకర మలుపులు ఉన్నాయని, ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని సుబ్బారావు అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మొగలపు శ్రీనివాసు, బొర్ర రామారావు, శివమిద్దై, గోపిగౌడ్, పావులూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురుమండ గ్రామం. నా పేరు ప్రతిపాటి రామారావు చౌదరి, జిల్లా టీడీపీ కార్యదర్శిని. ఆరంభం వరకు చెప్తే, ఇక్కడ నాలుగు గ్రామాలకి సంబంధించిన జంక్షన్ ఇక్కడ ఇలాగ మాదరాడిపాలెం వీరవరం దాడిపల్లి ఇలాగ ఉబ్బలవారిపాలెం మురుమండకి వెళ్ళి రహదారి అతి దారుణంగా పడిపోయింది కాబట్టి జనం ఇబ్బందులు పడుతూ చాలా వ్యవస్థపడతారు. స్కూల్కి వెళ్ళి పిల్లలు కానీ లారీలు కానీ ఇక్కడ అప్పుడు తరచుగా 10-15 యాక్సిడెంట్లు జరిగినాయి. ఒక ఆయనకైతే చెయ్యిరిపోయింది, ఒక డాక్టర్ గారు, ఒక ఆయనకైతే ఫ్యామిలీ మొగుడు పిల్లలు పడిపోరు వాళ్ళ హాస్పిటల్ ఇంకా ఉన్నారు. ఇక్కడ కలవర్టు ఉందా, కలవర్టు రెండు పక్కల పడిపోయి అప్పటి సంవత్సరం అయింది. ఎన్నోసార్లు ఆరంభం వరకు చెప్పాం, పేపర్లో ప్రకటించాం, కానీ ఎవరు దీన్ని స్పందించలేదు. దీనివల్ల భవిష్యత్తులో ఇంకా దెబ్బతుంటాయి అని తిన్నారు జనం. అది మీరు ఆరంభం తక్షణం దీన్ని మీరు కల చేసుకుని ఇది రెండు కలవట్లు ఎదరో కలవ ఈ కలవట్ అర్జెంట్గా కట్టాలి మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా రొప్పలు జంగిలింగ్ చేయించాలి. ఈ పక్క ఆ పక్క మూసిపోయి టన్నంగులు ఏమొచ్చినా ఆటోలు కానీ లారీలు కానీ కనపడదు కూడా, అది కూడా చేయించాలని మీకు చెప్తాను. లేనిసో మేము వచ్చి మెండపాట్లో ఈ నాలుగు గ్రామాలు వచ్చి జనం వచ్చి మీ ఆఫీస్ కూడా టెంటేసి నిరాధక్ష చేత సిద్ధంగా మిమ్మల్ని ఇచ్చించడం కూడా అయ్యింది. కడియల సుబ్బారావు, ఈ దారి నుంచి డైలీ తెల్లారులు ఇస్తే పొలం ఇలాగ ఇల్లు రావాలండి. లారీలు గట్ట తిరుగుతాం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ కలవర్టు అప్పుడే రెండు సార్లు కట్టారు, రెండు సార్లు కూడా పడిపోయింది. దీనికి శాశ్వత నిర్మాణం చేకూరుతారని మరి రోడ్డు వారికి మేము ఇచ్చి చేస్తున్నాం. ఆరంభి వారికి దయచేసి లారీలు వచ్చినప్పుడు గట్ట చిన్న వాహనాల వాళ్ళు గట్ట చాలా ఇబ్బంది పడుతున్నామండి. వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తాం, లేదంటే వెంటనే దాంట్లో చాలా ఇబ్బంది అయిపోయి చాలామంది ఇద్దరు ముగ్గురు పడిపోయి చేతులు కూడా ఇరిగిపోయినాయి. చాలామంది దెబ్బతిన్నారు. మరి మేమైతే అందరం వ్యవసాయం చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ కలవట్టు కడతారని ఆరంభి వారు దయచేసి దీన్ని పూర్తి నిర్మాణం బాధ్యత తీసుకుంటారని మేము వెంటనే దీనిపై తెలియపరుస్తున్నామండి. అలాగే తుప్పలు కూడా చాలా విపరీతంగా పెరుకొని ఈ మధ్యలో వర్షం కారణంగానే ఈ తుప్పలు కూడా సరి చేస్తారని, మలుపుల్లో డైలీ ఎవరో ఒకరికి యాక్సిడెంట్ అయిపోతుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు సామాన్య ప్రజలని. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంజీఎస్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.